Hello friends, welcome back to Sree Creative Edge Cooking Videos. This video lo manam pongu boorelu noonu peelchukunda alage baking soda use cheyakunda ela chesukovalo chupinchabothunnanandi. Manam enni naivedyalu pettina ammavariki pongu boorelu must and should ga pedutu untam kada. Ivi easy ga 10 nimshallone ela prepare chesukovalo ippudu chuddam. Munduga oka kappu menapugullukku ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఈ మిక్స్చర్ ని గ్రైండర్ లో గాని మిక్సీ జార్ లో గాని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా salt 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల పంచదార గాని బెల్లం కాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నూనెలో ఈ విధంగా బూరెలు వేసుకోండి ఇవి వేసి వేగానే కొద్దిగా ఉబ్బి పొంగుతాయండి వాటతనవే తిరగబడతాయి ఒకటికి ఒకటి ఇలా కొలత వేసుకోవడం వల్ల బూరెలు పర్ఫెక్ట్ గా వస్తాయి అలాగే ఆయిల్ కూడా పీల్చవు ఇందులో బేకింగ్ సోడా వేయవలసిన పని లేదు పదే 10 నిమిషాల్లో బూరెలు రెడీ అయిపోతాయి ఇవి దేవుడికి నైవేద్యంగాను తయారు చేసుకోవచ్చు అలాగే మనం బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా చట్నీ గాని బెల్లం పాకం గాని సైడ్ డిష్ గా పెట్టుకొని ఇవి తింటే చాలా బాగుంటాయి అలాగే పూర్ణం బూరెలు కూడా ఇంతకు ముందు వీడియోలో చేశానండి మీరు ఒకవేళ చూడకపోతే చూసియండి పూర్ణం బూరెలు లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి మరొక వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో వాచ్ చేసినందుకు థాంక్యూ